రాజధానిగా ఇప్పటికే ఢిల్లీ అప్రతిష్ట మూట కట్టుకుంది. ఈ మూలికైన నక్కపై ఇప్పుడు మరో తాటిక ఏర్పడింది. అదేంటంటే ఢిల్లీ తాగునీరు తాగడానికే పనికిరాదట. దేశంలోని 21 రాష్ట్రాల రాజధానులపై చేసిన సర్వేలో ఈ విషయం బయటపడింది. మరి ఆక్సిజన్ పరంగా సేఫ్ జోన్లోనే ఉన్న హైదరాబాద్ తాగునీటి పరంగా ఏ స్థానంలో ఉంది? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ గాలే కాదు, నీరు కూడా సురక్షితమే. బీఐఎస్ నివేదికలో హైదరాబాద్ కు రెండో స్థానం. హైదరాబాద్ జలమండలి సరఫరా చేస్తున్న తాగునీరు సురక్షితమైనదని కేంద్ర ప్రభుత్వం కితాబిచ్చింది. దేశంలో 21 మహానగరాల్లో సురక్షితమైన నల్ల నీళ్లపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్వే నిర్వహించగా ముంబై తర్వాత సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తున్న నగరంగా హైదరాబాద్ రెండో స్థానం దక్కించుకుంది. దేశ రాజధాని ఢిల్లీ చిట్ట చివరి స్థానంలో నిలిచింది. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్విలాస్ పాస్వాన్ బీఐఎస్ నివేదికను విడుదల చేశారు. ఒక్కో నగరం నుంచి 10 శాంపిల్స్ సేకరించి 28 రకాల ప్రమాణాలపై పరీక్షలను నిర్వహించినట్లు పాస్వాన్ వెల్లడించారు. ముంబైలో 10 శాంపిల్స్ లోనూ అన్ని ప్రమాణాలకు సంబంధించి సత్ఫలితాలు వచ్చాయి. హైదరాబాద్ లో 9 శాంపిల్స్ అన్ని ప్రమాణాల మేరకు పరీక్షలకు నిలబడ్డాయి. హైదరాబాద్ తో పాటు భువనేశ్వర్, రాంచీ 10 శాంపిల్స్ లో ఒక్కో శాంపిల్ విఫలం కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి సేకరించిన 10 శాంపిల్స్ లో 6 ఫెయిల్ అయ్యాయి. సిమ్లాలో ఏకంగా 10 శాంపిల్స్ లో 9 ఫెయిల్ అయినట్లు కేంద్ర మంత్రి రామ్విలాస్ పాస్వాన్ తెలిపారు. దాదాపు 13 రాష్ట్రాల రాజధానిలో సేకరించిన శాంపిల్స్ లో ఒక్క శాంపిల్ కూడా బీఐఎస్ ప్రమాణాల మేరకు లేవన్నారు. కోటికి పైగా జనాభా ఉన్న నగరానికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు జలమండలి ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. 980,000 నల్ల కనెక్షన్ల ద్వారా ప్రతిరోజు 465 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. కృష్ణా, గోదావరితో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుంచి నీటిని శుద్ది చేసి నగరవాసులకు కుళాయిల ద్వారా అందిస్తోంది. గోదావరి, కృష్ణా నదుల నుంచి వచ్చిన నీటిని ఈ రిజర్వాయర్లో నిల్వ చేసి బ్లాస్టర్ కోరియేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తున్నారు. దీని ద్వారా నీటిలో ఉన్న హానికారక బ్యాక్టీరియా నశించి స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు చేరుతోంది. ఇప్పటికే కుళాయిల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్న జలమండలికి ISO ధృవీకరణ పత్రం అందింది. తాజాగా బీఐఎస్ నమూనా పరీక్షల్లో హైదరాబాద్ కు రెండో స్థానం దక్కడంతో జలమండలి MD దానాకిషోర్ హర్షం వ్యక్తం చేశారు.